ఫ్రెండ్స్, గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు గరుడికి చనిపోయే గంట ముందు ఎదురయ్యే కొన్ని సిగ్నల్స్ గురించి చెప్పాడు. చావు ఎదురయ్యే ముందు నేచర్ ద్వారా మనుషులకు కొన్ని విచిత్రమైన సిగ్నల్స్ ఇవ్వబడతాయి. ఎవరికైనా విషయాలు సడన్గా కనిపిస్తే వాళ్లు కాసేపట్లో చనిపోబోతున్నారని వాళ్లు అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ సిగ్నల్స్ను గమనించరు, కొంతమంది ఏమో ఈ సిగ్నల్స్ను అర్థం చేసుకోలేరు. దీనివల్ల వాళ్ళు ఎప్పుడు చనిపోబోతున్నారో వాళ్లు గుర్తించలేరు. ఈ సిగ్నల్స్ దొరికిన వెంటనే మనుషులు ఈశ్వరుడిని తలుచుకోవాలి. ఇలా చేస్తే వాళ్లు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు. లేదంటే వారు చేసిన మంచి పనులు చెడ్డ పనులను బట్టి వారు స్వర్గానికి వెళ్లాలా లేదా నరకానికి వెళ్లాలని యమలోకంలో నిర్ణయిస్తారు. ఈ సిగ్నల్స్ మనకి ఎనిమల్స్ నుంచి లేదా మనకి వచ్చే కలల ద్వారా తెలుస్తాయి. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు చెప్పిన చావుతో ముడిపడి ఉన్న రహస్యాల గురించి చెప్తాను. శ్రీకృష్ణుడు గీతలో ఆల్రెడీ ఒక విషయం చెప్పాడు. అది ఏంటంటే, ఎవరైతే ఈ బ్రహ్మాండంలో పుడతారో వాళ్లు ఖచ్చితంగా చనిపోతారు. కానీ మన మనుషులు ప్రతి క్షణం చావు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మనం చనిపోయే ముందు మనకి చనిపోయే సమయం వచ్చిందని తెలుస్తుంది. మనుషులు చనిపోయే ముందు కొన్ని నిమిషాల్లోనే వారు చనిపోబోతున్నారని వాళ్లకి అర్థమవుతుంది. చనిపోయే ముందు మన మనుషులకి కొన్ని సిగ్నల్స్ అందుతాయి. ఆ సిగ్నల్స్ దొరికిన గంటకే చనిపోతారు. శ్రీకృష్ణుడు చనిపోయే ముందు మనకు ఎదురయ్యే 5 సిగ్నల్స్ గురించి చెప్పాడు. శ్రీకృష్ణుడి ప్రకారం ఈ సంకేతాల ద్వారా మనుషులు తాము చనిపోయే సమయాన్ని తెలుసుకుని తమ కుటుంబ సభ్యులందరికీ చెప్పాలనుకున్న విషయాలని క్లియర్గా చెప్పవచ్చు. తమ ఆఖరి కోరిక గురించి తమ కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు. ఈ కారణం చేతనే యమధర్మరాజు నుంచి మనుషులకి ఈ సిగ్నల్స్ లభిస్తాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సిగ్నల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ బ్రహ్మాండంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్లు ఖచ్చితంగా చనిపోతారు. మనుషులకి వాళ్లు చేసిన కర్మల వల్లే వాళ్లకు పుణ్యం లభిస్తుంది. వాళ్లు చేసిన కర్మలను బట్టే వాళ్లకి పునర్జన్మ లభిస్తుంది. చాలామంది మనసులో రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనం చనిపోయే ముందు మనకి నిజంగానే తెలుస్తుందా? దీని గురించి గరుడ పురాణంలో ఏ సంకేతాలు చెప్పబడ్డాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. గరుడ పురాణంలో జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు, దానితో పాటు చనిపోయిన తర్వాత ఆత్మలు అనుభవించే యాతన గురించి క్లియర్గా చెప్పబడింది. గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు మనుషులు చనిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్ గురించి చెప్పాడు. నరకలోకం, స్వర్గలోకం గురించి అన్ని విషయాలు క్లియర్గా చెప్పాడు. ఈ బ్రహ్మాండంలో పుట్టిన ప్రతి జీవి జన్మించడం, మరణించడం అనే ఒక చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఏ విధంగా మనం జన్మించడం నిజమో, అలాగే చనిపోవడం కూడా అంతే నిజం. దీనిని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. ఈ కారణం చేతనే చావుపై పైచేయి సాధించడం అసంభవం. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఎవరూ కూడా ఆయువు కంటే ఒక్క క్షణం కూడా ఎక్కువ జీవించలేరు. ప్రతి వ్యక్తి కూడా ఈ చేదు నిజాన్ని అంగీకరించాల్సిందే. అయినా కూడా వారు చావు అంటే భయపడతారు. గరుడ పురాణంలో చెప్పిన సంకేతాల గురించి తెలుసుకున్న తర్వాత మనం చనిపోయే ముందు మనకు తెలుస్తుంది. గరుడ పురాణంలోని ప్రేతకల్పన అధ్యయనం ప్రకారం గరుడు కృష్ణుడితో చనిపోయే ముందు ఎదురయ్యే సంకేతాలేంటి, మనం చనిపోయేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఎవరివైనా చనిపోయే సమయం వస్తే వాళ్ళ శరీరంలో ఏదొక వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు, శరీరం నీలంగా మారుతుంది. ఆ సమయంలో ఆ వ్యక్తికి చాలా నొప్పి కలుగుతుంది. చివరికి యమదూతలు అతని సమీపంలోకి వచ్చి నుంచుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసేస్తారు. చనిపోయే ముందు మనుషుల రూపం భయంకరంగా మారుతుంది, ముఖం ఎర్రగా మారుతుంది. వాళ్లు చనిపోయేటప్పుడు అంధకారంలో ఉంటారు. ఎవరైతే అబద్ధాలు చెప్తారో, పెద్దలను నిందిస్తారో, వాళ్లు చాలా బాధాకరమైన చావును ఎదుర్కొంటారు. ఇలాంటి ఆత్మని యమదూతలు హింసిస్తూ యమలోకానికి తీసుకువెళ్తారు. ఇలాంటి ఆత్మలను యమదూతలు కర్రలతో కొడుతూ తీసుకువెళ్తారు. వాళ్లు తమ కుటుంబీకులతో కాపాడమని కోరతారు. కానీ వాళ్లు చెప్పిన విషయాలు కుటుంబీకులకు వినపడవు. అరిచి అరిచి వాళ్ల గొంతు ఎండిపోతుంది. శరీరం నుంచి ఆత్మను తీసేసిన తర్వాత యమదూతలు ఆత్మను తీసుకుని దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తారు. యమదూతలు ఒక దోషిగా ఆత్మని దక్షిణ దిక్కుకు తీసుకువెళ్తారు. ఎవరైతే ఎప్పుడూ నిజాలు మాత్రమే చెప్తారో, పెద్దల పట్ల శ్రద్ధతో ఉంటారో, వాళ్ల చావు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చనిపోయే ముందు మనకి ఏ సిగ్నల్స్ అందుతాయి? మొట్టమొదటి సిగ్నల్, చనిపోయే ముందు ఒక రహస్యమైన ద్వారం కనబడడం మొదటి సందేశం. ఫ్రెండ్స్, గరుడ పురాణం ప్రకారం చనిపోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు మనుషులకి కలలలో విచిత్రమైన ద్వారాలు కనబడతాయి. కొంతమందికి ఆ ద్వారం నుంచి మంటలు వెలువడుతూ కనబడతాయి. కొంతమందికి చాలా ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది.
ఎవరికైనా ఇలాంటి సంకేతం దొరికితే వాళ్లు దాదాపుగా ఒక రోజులో చనిపోతారు. కలలో కనబడే ఆ ద్వారం స్వర్గాన్ని నరకాన్ని సూచిస్తుంది. చనిపోయే ముందు ఏ ద్వారమైతే కలల్లో కనబడుతుందో ఆ ద్వారాన్ని చనిపోయిన తర్వాత చూస్తారు. చనిపోయే ముందు వచ్చిన కలల్లో ఈ ద్వారం కనబడుతుంది. కానీ ఆ ద్వారం వెనకాల ఏముందో ఎవరికీ కనబడదు. వాళ్లు స్వర్గమందాన్ని చూడలేరు, లేదా నరకంలోని శిక్షలను చూడలేరు. వాళ్లకి కేవలం చాలా విశాలమైన స్వర్గం నరకం యొక్క ప్రవేశ ద్వారాలు మాత్రమే కనబడతాయి. రెండవ సంకేతం ఏంటంటే వాళ్లు జీవితాంతం చేసిన పనులు గుర్తుకు రావడం. ఎవరైనా చనిపోయే సమయం దగ్గరికి వస్తే వాళ్లు సడన్గా బాధపడతారు. వాళ్లకి సడన్గా వాళ్లు చేసిన చెడ్డ పనులు గుర్తుకు వస్తాయి. వాళ్లు ఈ ఆలోచనల నుంచి బయటపడాలని అనుకున్నా కానీ బయటపడలేరు. దీంతోపాటు వాళ్ల జీవితంలో చేసిన మంచి పనులు కూడా గుర్తుకు వస్తాయి. వాళ్లు ఆ సమయంలో చేసిన మంచి పనులు, చెడ్డ పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కానీ వాళ్లకి సడన్గా వాళ్లు చేసిన ఈ పనులు ఎందుకు గుర్తొస్తున్నాయో వారికి అర్థం కాదు. సడన్గా వాళ్ల జీవితంలో చేసిన అన్ని పనులు గుర్తుకు వస్తాయి. అప్పుడు జీవితంలో తాము చేసిన చెడ్డ పనులకు పశ్చాత్తాపడతారు. వాళ్లు చాలా ఎక్కువగా ఏడుస్తారు. ఆ తర్వాత వాళ్లు చేసిన మంచి పనులు వాళ్లకి గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో వాళ్లు ఎక్కడ కూర్చున్నారో, వాళ్ల చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్లు గుర్తించలేరు. ఈ సంకేతాలు కొంత సమయం వరకు మాత్రమే కనబడతాయి. ఆ తర్వాత వాళ్లు మళ్లీ గతంలో చేసిన పనుల నుంచి ప్రస్తుతంలోకి వస్తారు. ఆ తర్వాత వాళ్లు ఇవన్నీ మరచిపోతారు. మూడవ సంకేతం ఏంటంటే కలల్లో మన తాత ముత్తాతలు కనబడడం. గరుడ పురాణం ప్రకారం చనిపోయే కొన్ని రోజుల ముందు మనుషులకి కలల్లో కొన్ని సంకేతాలు లభిస్తాయి. ఈ సంకేతాలన్నీ వాళ్ల పూర్వీకుల ద్వారా తెలుస్తాయి. వారి కలల్లో వారి పూర్వీకులు కనబడతారు. ఒకవేళ కలల్లో పూర్వీకులు ఏడుస్తూ కనబడితే, లేదా చాలా బాధపడుతూ కనబడితే వాళ్లు కొన్ని రోజుల్లోనే చనిపోతారు. వాళ్లకి వాళ్ల కలలో వచ్చిన చనిపోయిన వ్యక్తులు పదే పదే కనబడుతూ ఉంటారు. కొంతమంది వీటిని నార్మల్ డ్రీమ్స్గా భావిస్తారు. కానీ ఇది చావు యొక్క సంకేతం. పరలోకంలోన్న పూర్వీకులు మనతో మాట్లాడడానికి కలలోకి వస్తారు. నాలుగవ సంకేతం ఏంటంటే గుడ్లగూబ లేదా కాలిపోతున్న కర్ర కనబడడం. గరుడ పురాణం ప్రకారం గుడ్లగూబ ఇంటిపైన వాలడం అశుభం. ఇలా పదే పదే జరిగితే ఇది చావు యొక్క సంకేతమని అర్థం చేసుకోవాలి. గుడ్లగూబ మీ సమయం ముగిసిందని సంకేతం ఇస్తుంది. ఎవరైతే రాత్రిపూట గుడ్లగూబ శబ్దం విని నిద్రలేచి భయపడతారో వాళ్లు ఖచ్చితంగా కొన్ని రోజుల్లో చనిపోతారు. వాళ్లు సాధ్యమైనంత వరకు తమ కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. వాళ్లు జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. లేదా ఎవరికైనా కలల్లో కాలిపోతున్న చితి కనబడితే, లేదా కాలిపోతున్న కర్రలు కనబడితే ఇది కూడా చావుకి సంకేతమే. ఇలాంటి వ్యక్తులు 81 రోజుల్లోపు చనిపోతారు. ఎవరైతే తమ కలలో తమ పాడెను చూస్తారో వాళ్లు చావుని ఎదుర్కోవాల్సిన సమయం చాలా దగ్గర్లోనే ఉంది. ఐదవ సంకేతం ఏంటంటే యమదూతలు దగ్గరికి వచ్చినట్టు అనిపించడం. శ్రీకృష్ణుడి ప్రకారం ఎవరికైతే యమదూతలు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందో వాళ్లు చనిపోయే రోజు దగ్గర్లోనే ఉంది. వాళ్ల సమీపంలో వాళ్లని లాగుతున్న ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉందని వారికి అనిపిస్తుంది. ఇది జరిగిన 21 సెకండ్లకి వాళ్లు ఖచ్చితంగా చనిపోతారు. వాళ్ల ముందు సడన్గా యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్లని చూసిన వెంటనే ఆ మనుషులు మానసిక సంతుల్యతను కోల్పోతారు. వాళ్లు యమదూతలను చూసిన వెంటనే చాలా భయపడతారు. కానీ వారు ఆ సమయంలో ఏమీ మాట్లాడలేరు. వాళ్లు ఏడవడం మొదలు పెడతారు. వాళ్లు ఎంత ఏడ్చినా కూడా వాళ్ల కుటుంబ సభ్యులకు ఏమీ అర్థం కాదు. ఇది జరిగిన కొన్ని క్షణాలకే వాళ్లు చనిపోతారు. ఫ్రెండ్స్, ఈ విధంగా గరుడ పురాణం ప్రకారం చావు ఎదురయ్యే ముందు ఈ సంకేతాలన్నీ లభిస్తాయి. ఇలాంటి చివరి నిమిషాల్లో మనుషులు కేవలం ఈశ్వరుడిని స్మరించుకోవాలి. వారికి ఉన్న కొద్ది సమయంలోనే దానధర్మాలు చేయాలి. ఇలా చేస్తే వారు చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్లరు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.